హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు పేపర్లో అయితే లాంగ్ జంప్ అండ్ షార్ట్ పిప్ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మళ్ళీ వీళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో అయితే చివరికి అయితే చూడండి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయిన స్టూడెంట్స్, అంటే లాంగ్ జంప్ను షార్ట్ పిప్ అంశాలలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు కొంతమేరకు మినహాయింపు ఇచ్చి వారిని తుది రాత పరీక్షకు అనుమతించాలని యువజన సంఘాలు, రాజకీయ నేతలు అయితే ప్రభుత్వానికి అయితే వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఇక్కడ వచ్చిన ఆర్టికల్ ఏంటంటే, మనకు ఇందులో ఉత్తీర్ణులు కాని వారికి మళ్ళీ అవకాశం లేనట్టే అని, మనకి షార్ట్ పుట్ అండ్ లాంగ్ జంప్లో ఉత్తీర్ణులు కాని వారికి అయితే మళ్ళీ అవకాశం లేనట్టే అయితే ఈ మనకి ఈ ఆర్టికల్ అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది. మరి ఈ లాంగ్ జంప్ను షార్ట్ పుట్లో డిస్క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి మళ్ళీ అవకాశం ఉంటుందా అంటే అవకాశాలు అయితే తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈవెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, తుది రాత పరీక్షకు కూడా సన్నద్ధం అవుతున్నది. కాబట్టి వీళ్ళు ఇప్పటికే మనకు ఒక 1 మంత్ నుండి అయితే వీళ్ళు ఉద్యమం అయితే చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ నుండి అయితే ఎలాంటి స్పందన అయితే లేదు. మేబీ వీళ్ళకైతే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పచ్చు. ఒకటేంటంటే, మాకు షార్ట్ పుట్ లాంగ్ జంప్ తగ్గించకున్నా కూడా మాకు తుది రాత పరీక్షకు అయితే అనుమతించి సివిల్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఇచ్చి మాకు తుది రాత పరీక్షకు అయితే పర్మిషన్ అయితే ఇవ్వాలని అయితే అభ్యర్థులు మన గవర్నమెంట్కి అయితే వినతి పత్రాలు అయితే అందజేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి కానీ TSLPRB బోర్డు నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. దీన్ని బట్టి అయితే మనకు వీళ్ళకు అవకాశం అయితే ఫైనల్ ఎగ్జామ్కి అవకాశం అయితే ఇవ్వకపోవచ్చు. ఈ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్కు సంబంధించి మళ్ళీ ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే నేను మీకు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ.